హాయ్ హలో, అందరికీ నమస్కారం. చిన్నపిల్లలకి చాకోలావా కేక్స్ అంటే చాలా ఇష్టం కదా. వాటిని ఓవెన్తో పని లేకుండా ఇంట్లోనే మినీ చాకోలావా కేక్స్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ షుగర్, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ గోరువెచ్చగా ఉండే పాలను వేసి పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. మెజరింగ్ కప్స్తో ఏం పని లేదండి. ఇంట్లో ఉన్న ఏదో ఒక చిన్న గిన్నెని కొలత కింద తీసుకుంటే సరిపోతుంది అన్నిటికీ. ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత అందులో 1/4 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు కోకో పౌడర్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇన్ని మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద పొంగనాల పెనం పెట్టి అందులో కొంచెం బటర్ వేసి మొత్తం గ్రీస్ చేసుకోవాలి. తర్వాత ఈ కేక్ బ్యాటర్ని 1/2 మాత్రమే ఫిల్ చేసి అన్నిట్లో, తర్వాత ఏదైనా ఒక చాక్లెట్ని తీసుకొని మిడిల్లో పెట్టి దాని తర్వాత పైన మళ్ళీ ఈ కేక్ బ్యాటర్తో కవర్ చేసుకోవాలి. అలా కవర్ చేసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ కేక్స్ని రెండో వైపుకి టర్న్ చేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన చాకోలావా కేక్స్ రెడీ అవుతాయి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒకవేళ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి చిన్న చిన్న ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.